నర్సాపూర్ పట్టణంలో కోతుల బెడద తీర్చేందుకు శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ సమక్షంలో మున్సిపల్ శాఖ అధికారులు కౌన్సిలర్స్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ అశోక్ గౌడ్ సమావేశంలో మాట్లాడుతూ మొదటగా కోతులపై చర్చించిన తర్వాతే ఇతర అంశాలు చర్చించాలని ఆయన అన్నారు. కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు కమిషనర్ వివరిస్తున్న తీరును పలువురు కౌన్సిలర్లు తప్పుపట్టారు. నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డుల విషయంలో 6,000 ఖర్చుతో అయ్యే బోర్డుల ఖర్చును 20,000 బిల్లు పెట్టారని ఆయన ఆరోపించారు. అదే విధంగా కౌన్సిలర్ సురేష్ మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే పాల్గొనే సమావేశంలో ఇతర మండలాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పిస్తూ పట్టణ కౌన్సిలర్లకు మాత్రం అవమానం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంతపూర్లో 3 సంవత్సరాలు గడుస్తున్న మంచినీటి ట్యాంక్ ని శుభ్రపరచడం లేదని కౌన్సిలర్ అశోక్ గౌడ్ మండిపడ్డారు. అదేవిధంగా పట్టణంలో విద్యుత్ స్తంభాలకు లైటింగ్ విషయంలో అధికంగా బిల్లులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ మార్టిన్ లూథర్, ఏఈలు స్వామిదాస్, కృష్ణయ్య, ఫారెస్ట్ రేంజ్ అధికారి అంబర్ సింగ్, కౌన్సిలర్స్ బుచ్చేష్ యాదవ్, రాజేందర్, రామచందర్, యాదగిరి, సునీత, సరిత, లలిత, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.